భారతదేశంలో ఆర్ఎన్ఏ దగ్గర రిజిస్టర్ అయిన న్యూస్ పేపర్ల సంఖ్య 1,05,443. పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా ప్రభుత్వం ప్రకటనలు, ప్రభుత్వ పథకాల వివరాలు, ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ టెండర్లు ఇలా రకరకాల మార్గాల ద్వారా పత్రికలకు ఆర్థిక సహాయం అందుతూ ఉంటుంది. ఇలా ఒక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోదీ ప్రభుత్వం నుంచి దేశంలో ఇంగ్లీషు, హిందీ, ఇతర భాషా పత్రికలకు 2016 సంవత్సరం వరకు అందిన మొత్తం 4,030 కోట్లు. ఇక ఒక దినపత్రిక ఖరీదు రోజుకు 6 రూపాయలు ఉంటుంది. అయితే ఒక పత్రిక ఖర్చు అంటే పేపరు, ముడి సరుకులు, ట్రాన్స్పోర్టు, జీతాలు, ఏజెంట్ల కమిషన్లు ఇవన్నీ మొత్తం కలిపి 14 పేజీలు అయితే 12 రూపాయలు పడుతుంది. అదే జిల్లా ట్యాబ్లెట్ ఉంటే మరో 6 రూపాయలు అదనం. సండే బుక్ ఖరీదు 1,06 రూపాయలు అవుతుంది. ఈ లెక్క ప్రకారం ఒక 10 లక్షల సర్క్యులేషన్ ఉన్న పత్రిక లెక్క వేస్తే ఒక దినపత్రిక ఖర్చు 12 రూపాయలు చొప్పున, జిల్లా ఎడిషన్ లేవు కాబట్టి ఒక రోజుకి 1,20,00,000 ఖర్చు అవుతుంది. ఆదివారం ఒక్కరోజు మాత్రం ఆ 12 రూపాయలకి అదనంగా మరో 6 రూపాయలు సండే బుక్ కలిపి 18 రూపాయలు అవుతుంది. అంటే 1,80,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రజల ద్వారా రోజుకి తిరిగి 6 రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఈ లెక్కన 1,20,00,000లో సగం వెనక్కి వస్తే మిగిలినది రోజుకి 60 లక్షలు. కానీ ప్రైవేటుగా వచ్చే కమర్షియల్ యాడ్స్ ఒక మొదటి పేజీలో ఒక ఫుల్ పేజీ యాడ్ స్టేట్ అంతా కలిపి వస్తే 30 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉంటుందని ఒక అంచనా. సండే బుక్ ఖర్చుకు తగినట్టుగానే ప్రకటనల్లో తారీఫుల్లో తేడాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి శాఖల అంటే వ్యవసాయ శాఖ, రహదారులు భవనాల శాఖ ఇలా ఇతర శాఖల ద్వారా వచ్చే ఆదాయంతో చూసుకుంటే ఒక పత్రిక రోజుకి 12 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నాం కాబట్టి ప్రజలు కట్టే 6 రూపాయలు, ప్రభుత్వ ప్రకటనలు అన్నీ చూసుకుంటే ఒక పత్రిక రోజుకి కేవలం 3 రూపాయలు మాత్రమే అదనం భారం పడుతుందని నిపుణుల అంచనా. ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభుత్వాలే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉండడంతో వారు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా పత్రికలకు ఆక్సిజన్గా ఉన్న కమర్షియల్ యాడ్స్ కూడా రావడం లేదు. దీంతో అటు ఇటు దారులు మూసుకుపోవడంతో పత్రికల పరిస్థితి వెంటిలేటర్పైకి చేరింది. ప్రభుత్వాలు ఎందుకు సహాయం చేయడం లేదంటే ఏ పత్రికకు ఆ పత్రిక సొంత అజెండాతో ఉండడంతో ఒకవేళ సాయం చేసినా మళ్ళీ వాళ్ళు సాయం తీసుకొని తిరిగి తమ సొంత పార్టీలకే ప్రచారం చేస్తారు. కానీ సాయం చేసిన వారికి చేరనే భావన ఒకటి, రెండు ఎవరికి వారికే సొంత పార్టీ పేపర్లు ఉండడం, మూడవది ముఖ్యమైనది సోషల్ మీడియా అందుబాటులో ఉండడం. సోషల్ మీడియా ఒక కారణం. ఒకప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తాము చేసే ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ప్రసార మాధ్యమాలే కీలకమని అంటే మీడియాయే ప్రధానమని భావించిన రాజకీయ పార్టీలు వీటికి కష్టం వస్తే వెంటనే ఆదుకునేవి. సై అంటే సై అనేవి, వాళ్ళు ఏమడిగితే అవే ఆ డిమాండ్లు తక్షణం నెరవేర్చేవి. ఇప్పుడు అవసరం లేదు. ఆ పాత్ర సోషల్ మీడియా భర్తీ చేయడంతో కిమ్మండం లేదు. ఒక ఉదాహరణ ఏమిటంటే సోషల్ మీడియాపై ఆధారపడిన బీజేపీ. ఉదాహరణకి ఇటీవల బ్యాంకులు కోట్ల రూపాయలు ఎగవేసిన బడాబాబులకి రుణాలు రైట్ ఆఫ్ చేయడంతో ఒక్కసారి ప్రతిపక్షాలు, మీడియా అంతా బీజేపీపై గొంతెత్తింది. ఆ దశలో ఆ నిజానిజాలు ఏమిటో ప్రజలకు వివరించడానికి సర్వాధికారాలు ఉండి కూడా బీజేపీ ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో ఏం జరిగిందో సోషల్ మీడియా వేదికపై వివరించడం విశేషం. ప్రభుత్వాలే జీతాలు ఇవ్వకపోతే ప్రైవేటు సంస్థలు ఏవిస్తాయి? ఈ సందర్భంగా శ్రీరామాయణంలో కథ మనం చెప్పుకోవాలి. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిపోయాక శ్రీరాముడు సీతా సీత అని పరితపిస్తుండగా జటాయువు కనిపిస్తాడు. అతడు రక్తసిక్తంగా పడి ఉండడాన్ని చూసి తనే సీతను ఏమైనా చేసాడేమోనని అతనిపై బాణం తీయబోయాడంట శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు వారించాడంట, జటాయువు మన ఆప్తుడు, తను అలాంటి పని చేయడని సముదాయించి విషయం అడిగితే రావణాసురుడు వచ్చి సీతను పట్టుకెళ్ళడం, తను ఎదిరించడం, రావణుడు తన రెక్కలు విరగొట్టడం అన్నీ వివరించి చెప్పాడట. అప్పుడు రాముడు ఎంతో పశ్చాత్తాపడి మరి ముందే ఎందుకు చెప్పలేదంటే, రామా కష్టం వస్తే అందరూ నీ దగ్గరికే వస్తారు, అలాంటి కాపాడాల్సిన నీవే, బాణం తీస్తే నేను ఇంకెవరితో చెప్పుకోను అన్నాడంట. ఈ కథలో నీతి ఏమిటంటే ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వాలే ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సగం సగం ఇవ్వడం, ఆఖరికి పెన్షనర్లను కూడా వదిలిపెట్టకుండా కోతలు కోయడం చూస్తే మరి ప్రైవేట్ సంస్థలు ఊరుకుంటాయా? వాళ్లకు ఒక ఆధారం దొరికింది. మొత్తం అంతా ఒకేసారి ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో కరోనా కాకపోతే డరోనా వచ్చినా ఉద్యోగులతో ఇబ్బందులు లేకుండా, వాళ్ల సంస్థలకి కష్టం లేకుండా
ఇక తాత్కాలిక వేతనాలతో అంటే దినసరి కూలీ తరహాలో తీసుకునే చర్యలు దాదాపు ప్రారంభమైనట్టే చెప్పాలి. చివరికి జటాయువుల రెక్కలు కోల్పోయిన ఉద్యోగులు. ఇక్కడ అన్యాయం జరిగితే ఎవరైనా ప్రభుత్వాలకు వినయించుకుంటారు, అలాగే అక్కడ కూడా అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కరోనా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువలన కాపాడాల్సిన ప్రభుత్వాలే బాణాలు ఎక్కువ పెడితే ఇంతవరకు నమ్మకంగా ఉద్యోగాలు చేసిన వారి పరిస్థితి రెక్కలు తెగిన జటాయువులాగే మారిందని చెప్పాలి.